హైడ్రా గురించి కూడా ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారు, డాక్టర్ అందే సత్యం గారు. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, బ్యానర్ ఐటమ్ చూసినాం, టార్గెట్ ఒలింపిక్స్ అంటున్నారు. అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా వసతి ఏర్పాటు చేయాలని, క్రీడారంగానికి తెలంగాణ అనేది కేంద్ర బిందువుగా ఉండాలని సీఎం ఆదేశించారు. బట్ ఇది ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు? సాధ్యమేనండి. మనం అంతర్జాతీయ క్రీడల్లో మనం పోల్చుకుంటే టాప్ లిస్ట్ లో ఉన్నాయి గోల్డ్ మెడల్స్ లో. మనకు అరడజన పథకాలు వచ్చినప్పటికీ గోల్డ్ మెడల్ రాలేదు. ఇంత పెద్ద దేశం ఇలా వెనకబడి ఉందన్నటువంటి విషయాన్ని అది ఒక ఇండికేటర్. కాబట్టి భవిష్యత్తులో వాస్తవానికి అసలు ప్రజల మధ్య వ్యాయామం అనేటువంటిది ఒక ఇంటర్నల్ లైఫ్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత క్రీడల్లో యూత్ మొత్తం కూడా క్రీడల వైపు అట్రాక్ట్ అయితే ఇతర లంపెన ఆలోచనలు కలిగే అవకాశం లేదు. కాబట్టి యూత్ మొత్తాన్ని కూడా పాఠశాల స్థాయిలో, కాలేజీ స్థాయిలో క్రీడల వైపు ఆకర్షించాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగింది. తర్వాత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావాలంటే ఖచ్చితంగా దానికి ఒక స్పెషలైజేషన్ అవసరం. ఇవాళ అటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడితే దానికి ఇతర కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది తెలంగాణ విద్యార్థులకే కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి అందరి విద్యార్థుల్ని అన్ని క్రీడల్లో తీర్చిదిద్దుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ ఒలింపిక్స్ కానీ ఏషియన్ గేమ్స్ ఎక్కువ మంది రిప్రజెంటే చేసేది హర్యానా, పంజాబ్ నుంచి ఎక్కువ చేస్తారు. ఆ తర్వాత కేరళ నుంచి చేస్తారు. మిగతా రాష్ట్రం నుంచి అంతగా రిప్రజెంటేషన్ లేదు అరకవారు ఉన్నప్పటికీ. కాబట్టి ఇవాళ తెలంగాణ కూడా అగ్ర రాష్ట్రంగా మారాల్సినటువంటి అవసరం. ఇక్కడ హెరిటేజ్ ఉంది, ఎందుకంటే గతంలో సైనా నెహ్వాల్ కానీ, పివి సింధు కానీ, లేక అజయ్రెడ్డి కానీ, లక్ష్మణ్ కానీ, ఇంకా ముందుకు పోతే అనేక మంది అభిదలి కానీ, ఇంతమంది అనేక మంది క్రీడలు, హాకీలో ఇంకా గొప్ప పేరు ఉంది హైదరాబాద్ గతంలో. కాబట్టి అన్ని క్రీడల్లోనూ, తర్వాత అథ్లెటిక్స్ లోను, వీటన్నిటిలో కూడా యువతను తీర్చిదిద్దాలంటే ఇటువంటి యూనివర్సిటీ అవసరమే. ఎందుకంటే వాళ్ళ అన్ని క్రీడా సంఘాలు కూడా రాజకీయాలతో నిండిపోయి ఉన్నాయి. ఒలింపిక్ అసోసియేషన్ లేదా వివిధ క్రీడల అసోసియేషన్లో నిజమైన క్రీడాకారులు ఉండట్లేదు. అంతా పైరవికారులు, రాజకీయ నాయకులు మద్దతుదారులు, రాజకీయ నాయకులు గౌరవాధ్యక్షులు ఉంటాయి, ఇట్లా నడుస్తున్నాయి. అట్లా కాకుండా నిజమైనటువంటి క్రీడాకారులు కింద నుంచి పై స్థాయి వరకు ఆటల్లోనే కాదు, ఆటలు ఆడించేటువంటి క్రీడా సంఘాలలో వాటి ప్రాతినిధ్యం పెరగాలి. స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తే ఖచ్చితంగా మానిటరింగ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సిన్సియర్ ఎఫర్ట్ చేస్తే తెలంగాణ కూడా దేశంలో అగ్రభాగాలు ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే ఒలింపిక్స్ టార్గెట్ అంటారు కాబట్టి అది కూడా ఒక మంచిది అని ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయడం మంచిది. తర్వాత ఇవాళ ఒక స్టేడియం నిర్వహించడం కాకుండా క్రీడలకు ఒక పాలసీ ఉండాలి. గతంలో క్రీడాకారులకు ఇంటర్నేషనల్గా ఆడితే ఒక స్థాయి జాబు, జాతీయ స్థాయి అయితే ఒక స్థాయి జాబు, రాష్ట్ర స్థాయిలో ఆడితే ఒక స్థాయి జాబు, ఇట్లా జాబ్స్లో రిజర్వేషన్స్ ఉండేవి. ఇవాళ రేపు అవి తగ్గిపోతూ ఉన్నాయి. ఇవాళ చైనాలో కానీ అమెరికాలో కానీ ఆ స్థాయి ఉందంటే క్రీడాకారుల యొక్క బాధ్యత, వాళ్ళ భవిష్యత్ బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటాయి. కానీ ఇక్కడ మన దేశంలో అటువంటి సెక్యూరిటీ లేదు క్రీడాకారులకు. 30 ఏళ్ళు క్రీడా జీవితంలో, 35 ఏళ్ళు క్రీడా జీవితంలో కలిపితే ఆ తర్వాత ఏమిటనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఒక మెరిటోరియస్ వంటి వాటి వల్ల క్రీడలు వదిలేస్తున్నారు, ఎందుకంటే ఇందులో పోతే భవిష్యత్తు ఉండదు, భవిష్యత్తు ఏమైంది అని చెప్పేసి. అందుకని ఈ స్టేడియం కట్టడంతో క్రీడా పాలసీల మీద కూడా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ లోక్సభ అంటే ప్రతి లోక్సభ పరిధిలో ఒక క్రీడా పాఠశాలని ఏర్పాటు చేయాలి అంటున్నారు సార్. అంటే ఇప్పుడు దాదాపు 17 లోక్సభ స్థానాల్లో ఈ క్రీడా పాఠశాలలు ఏర్పాటు అనేది సాధ్యమవుతుందా? అంటే ఇప్పటికే ఉన్న తెలంగాణలో సమస్యలు మీకు తెలుసు, సో ఈ నేపథ్యంలో క్రీడా పాఠశాలల్ని ఏర్పాటు చేయడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇప్పుడు ఇప్పటికే స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి హైదరాబాద్లో, అక్కడక్కడ ఉన్నాయి. అవును, 17 నియోజకవర్గ పరిధిలో అంటే దాదాపు ముందు ఉమ్మడి జిల్లాల్లో 10-11 జిల్లాల్లో ముందు ప్రారంభించి ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన జిల్లాల్లో పెద్ద జిల్లాలు లేవు అటువంటి వాటికి విస్తరించి క్రీడా పాఠశాలను మనం ఓపెన్ చేయవచ్చు. ఎందుకంటే దాదాపు తెలంగాణలో అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు కలిపి 1,58 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. 1,58 రెసిడెన్షియల్ సార్లు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక 17 క్రీడా స్కూల్స్ చేరడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే
ఇవాళ రాష్ట్ర స్థాయిది అయితే డైరెక్ట్ అడ్మిషన్స్ ఉండవు. పిల్లలప్పటి నుంచే ఆ శిక్షణ ఉండాలి కాబట్టి, స్కూల్ విద్యార్థుల నుంచే శిక్షణ ఉండాలి కాబట్టి ఒక స్టాండర్డ్స్ పెట్టుకొని స్కూల్ విద్యార్థులకు 17 జిల్లాల్లో కళాశాలల విద్యార్థులకు ఇటువంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చి ఆ తర్వాత ముందుకు పోతే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రీడ ఇప్పుడు డైరెక్ట్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈ స్పోర్ట్స్ స్కూల్స్ ఒక పునాదులాగా ఉపయోగపడతాయి, బేస్మెంట్ లాగా ఉపయోగపడతాయి, కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అందుకని అది సాధ్యమే స్పోర్ట్స్ స్కూల్స్ పెట్టడం, అందులో స్కూలు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అటువంటి పీజీ కోర్సులు పెట్టి దాని నుంచి వచ్చిన క్రీడాకారుల్ని ఇటు డైవర్ట్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో 10 ఏళ్ల నుంచి ఇది సాధ్యం కాంది, ఇప్పుడు ఒకవేళ పెడితే కనుక నెక్స్ట్ భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇంకా చాలా ఈజీ అయిపోతుంది అంటారా? ఈజీ అవుతుంది, తర్వాత 10 ఏళ్ల తంది అనేటువంటి దాన్ని బట్టి కాకుండా పొలిటికల్ విల్ ఉంటే ఏదైనా సక్సెస్ఏ. ఒక రాష్ట్ర ప్రభుత్వం మనం స్కూల్ విద్య తీర్చిదిద్దాలి అని ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు మారినా దాని ఇంపార్టెన్స్ తగ్గకుండా కృషి చేస్తే ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ లో సక్సెస్ లో కేరళ ఒక ఎగ్జాంపుల్, తర్వాత ఢిల్లీ ఒక ఎగ్జాంపుల్, మిగతా రాష్ట్రాలందరూ ఆ స్కూల్ ఎడ్యుకేషన్ స్టడీ చేసి వస్తున్నారు. అది పొలిటికల్ విల్. కాబట్టి పొలిటికల్ విల్ ఉంటేనే ఇంప్లిమెంట్ అవుద్ది, అంటే ముఖ్యమంత్రి మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అన్న విషయం కింది స్థాయి వరకు వెళ్తే వెంటనే దానికి అధికారులు కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి స్టేక్ హోల్డర్స్ కానీ ఎలర్ట్ అవుతారు, కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తారు, ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇస్తుంది అని. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో మనం ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి అట్లా ఆలోచిస్తే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ దీనికి కావాల్సిన స్థలం కేటాయింపు కానీ సార్, అండ్ తగిన కోచ్లు కానీ వీళ్ళందరూ కూడా ఉండాలి కదా? అంటే ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నాయి, కొన్ని కొన్ని స్టేడియంలో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి, కోచ్లు కూడా ఉన్నారు, కానీ సరిపడ ప్లేస్ కానీ దానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ అన్నీ ఓకేనంటారా? ఇప్పటికే మనకు పాత రోజులు ఎల్బీ స్టేడియం ఉంది, ఉప్పల్ స్టేడియం ఉంది, కొన్ని జిమ్కాన గ్రౌండ్ ఉంది, ఇటువంటి కొన్ని ట్రాక్స్ లో నడుస్తూనే ఉన్నాయి. అట్లాగే ఇవాళ స్టేడియానికి సమీకరించు ఒక 50 ఎకరాలు సమీకరించడం అనేది పెద్ద కష్టమైనటువంటి పని కాదు. కాబట్టి అవసరమైతే జిల్లాలో ఇప్పటికే స్పోర్ట్స్ స్టేడియాలు ఉన్నాయి, వాటి ఏ క్రీడల పోటీలు వచ్చినప్పుడు తప్ప వాటిని పెద్దగా ఉపయోగించట్లేదు. కానీ ఇప్పుడు ఈ స్పోర్ట్స్ స్కూల్స్ ఇవన్నీ వచ్చి ఒక యాక్టివిటీ, నిరంతర యాక్టివిటీ, సస్టైనబుల్ యాక్టివిటీగా మారిస్తే ఆ స్టేడియాలన్నీ ఉపయోగపడతాయి, జిల్లాలో అయితే స్టేడియాలన్నీ ఉపయోగపడతాయి. ఇంకా కొన్ని తాలూకా కేంద్రాలు కూడా మినీ స్టేడియాలు ఉన్నాయి, కాబట్టి వీటన్నిటిని కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా జిల్లా క్రీడా శాఖల్ని, డెవలప్మెంట్ వీటన్నిటిని కూడా యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొస్తే మానిటరింగ్ తేలిక. తర్వాత కోచింగ్ తయారు కావడం పెద్ద కష్టం కాదు, బెంగళూరులో ఎన్ఐఎస్ కోచింగ్ ఉంది, అటువంటిదే ఇతర రాష్ట్ర పంజాబ్లో ఉంది, కాబట్టి ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి, మన దగ్గర కూడా అది ఉన్నది, కాబట్టి కోచింగ్ తయారు చేయడం పెద్ద కష్టం కాదు.